గత 45 రోజుల క్రితం ఒక బహిరంగ సభలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సవాల్ విసిరిన ఒక వీడియోను కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రిలీజ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని అరవుతున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానన్న హామీని బహిరంగ సవాల్ చేసి ఆ మాటను ఈ రోజు అమలు చేయడంపై ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అతగాడితో కూడా సంతకం పెట్టించి నేను ప్లాట్లు ఇస్తాను ఆయన ఇవ్వలేకపోయి చెప్పాను. సంతకం పెట్టి 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద మీ అందరికి ఇంటి పట్టాలు ఇస్తానని, లేకపోతే నేను ఓట్లు అడగనని, అట్లాగే నేను కనుక ఇంటి పట్టాలు ఇస్తే ఇన్ని సంవత్సరాలు పెట్టి ఓట్లు వేసుకుని గెలిపించిన నీకు నువ్వు మోసం చేశావు కాబట్టి మేము ఇస్తుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పి ప్రజల్ని అవస్థల పాలు చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ అయోమయానికి గురి చేసి బాధ పెడుతున్నావు కాబట్టి నువ్వు ఓట్లు అడగడానికి వీలు లేదు, మేము ఇంటి పట్టాలు ఇస్తే అని చెప్పి కమ్ముంటే సవాలు స్వీకరించు. నేను పెట్టిన సంతకం పెట్టేస్తాను అగ్రిమెంట్ నిర్ణయం ఉంది.